హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీమాంస నా అంతరంగంలో ఎపిసోడ్ 182. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. లైఫ్ని నాశనం చేసుకుంటున్నాం. ఆ బెంచ్ మార్క్స్ ఏంటో, మీరు ఎట్లా సెట్ చేసుకుంటున్నారో చూడండి, ఖచ్చితంగా మీకు ఆలోచింపజేసే వీడియో అవుతుంది. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. నేను ఫిబ్రవరి 17th and 18th 2 days రెసిడెన్షియల్ మీమాంస ఈజమ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాను. 2 days రెసిడెన్షియల్, ఫిబ్రవరి 17th నుంచి ఫిబ్రవరి 18th వరకు. 17th నుంచి 21 days కంటిన్యూ అవుతుంది. దాన్ని మీమాంస ఈజమ్ 21 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాను. రీబూట్ వాళ్ళందరూ ఫిబ్రవరి 17th జాయిన్ అవ్వచ్చు. ఫిబ్రవరి 17th 18th 2 days ఆఫ్లైన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది. మీమాంస ఎగ్జామ్ మీద 21 days రెసిడెన్షియల్ కూడా ఉంటుంది. అది కూడా 17th స్టార్ట్ అవుతుంది. 2 days ఫీజు 10,000 రూపీస్ ఉంటుంది. 21 days 50,000 రూపీస్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వల్ల మీకు బెనిఫిట్ ఏముంటుందంటే, మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మీ భ్రమలు, మీ ఫోబియాస్, మీ భయాలు, మీ లిమిటింగ్ బిలీఫ్స్ మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. మీరు ప్రపంచాన్ని వేరే కోణంలో చూస్తారు. మీ శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, వీటన్నిటికీ 200% పరిష్కారం దొరుకుతుంది. దీన్ని లిమిటెడ్ పీపుల్నే తీసుకుంటాం, ఎక్కువ మంది తీసుకోము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9000254254 నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుని లైఫ్ని నాశనం చేసుకుంటున్నాం. దీనికి నేను కాంటెక్స్ట్ తీసుకుంటాను, కావాలని స్టోరీ చెప్పుడు కాదు, రెండు కాంటెక్స్ట్లు తీసుకుంటాను. ఒకటి ఏంటంటే, 2007 నేను ఫస్ట్ మారుతి 800DX కార్ కొన్నాను. 2007 రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసినాక డబ్బులు వచ్చినాక ఫస్ట్ బజాజ్ డిస్కవరీ బైక్ కొన్నాను. తర్వాత మారుతి 800 కార్ కొన్నాను. 2009 సన్సెట్ ఆరెంజ్ కలరు స్విఫ్ట్ కార్ కొన్నాను. 2010 పుంటో కార్ కొన్నాను. తర్వాత ఆడి Q3 కొన్నాను. తర్వాత ఆడి Q5 కొన్నాను. తర్వాత BMW 330 Li కొన్నాను. తర్వాత BMW GT కొన్నాను. తర్వాత మెర్సిడెస్ బెన్ GLE కొన్నాను. తర్వాత రేంజ్ రోవర్ కొన్నాను. తర్వాత వోల్వో కొన్నాను. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ బైక్ కొన్నాను. బైక్ తర్వాత మారుతి 800 వచ్చింది. మారుతి 800 బైక్ నుంచి మారుతి 800 వచ్చేవరకు ఏదో ఆకాశంలో విహరించినట్టు 7 ఎక్కి శ్రీశైలం పోయించాం పిల్లలతో. మారుతి 800 కరెంట్ పెద్ద గ్రేట్ ఏదో సాధించిన ఫీలింగ్, ఊర్లో బిల్డప్లు ఇచ్చిన. అది ఎన్ని రోజులు ఉండలేదు, 1 ఉన్నది. మళ్ళీ స్విఫ్ట్ కార్ వచ్చింది, స్విఫ్ట్ VDI వచ్చింది, స్విఫ్ట్ VDI ఇంకోటి వచ్చింది. అంటే ఆ ప్లెజరు ఎన్ని రోజులు ఉండలేదు, మళ్ళీ మారిపోయింది. అంత అయిపోయింది. స్టార్టింగ్లో బజాజ్ డిస్కవర్ 135 బైక్ ఎక్కడుందో అది ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళలేను. వెళ్ళలేరు జనాలు. నేను వెళ్తాను, నాకు అవి ఏముండవు, బట్ జనాలు వెళ్ళలేరు. అంటే కొన్ని స్టాండర్డ్స్కి, కొన్ని బెంచ్ మార్క్ రీచ్ అయిన తర్వాత దానికన్నా లోపలికి దిగలేరు. ఎగ్జాంపుల్ హౌసింగ్ తీసుకోండి. మలేషియన్ టౌన్షిప్లో 2, ఎల్అండ్ సిరిన్ కౌంటీలో 2, తర్వాత మలేషియన్ టౌన్షిప్లో 1, తర్వాత ఇంకో దగ్గర 1, 2-bedroom, తర్వాత 3-bedroom, ఇంకో 3-bedroom, ఇంకో 3-bedroom, ఇంకో పెద్ద 3-bedroom, ఇండిపెండెంట్ హౌస్, విల్లా, ఇవి బెంచ్ మార్క్స్ పెట్టుకొని ప్రతిసారి మనం టార్గెట్ పెట్టుకొని అది రీచ్ అయిన తర్వాత అది స్టాండర్డ్గా పెట్టుకొని దానికన్నా కిందికి మనం బతకలేము, ఇది నా బెంచ్ మార్కు, ఇది నా లెవెలు అని సొసైటీకి, జనాలకి, మనలో మనం ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. లైఫ్లో మన తెలియకుండా బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటున్నాం. నేను నా స్టాండర్డ్ ఇది, నేను మినిమం వోల్వో XC90 మెయింటైన్ చేయాలి, లేకపోతే రేంజ్ రోవర్ మెయింటైన్ చేయాలి, లేకపోతే GLE మెయింటైన్ చేయాలి, నా రేంజ్ ఇది అని చెప్పి ఒకటి ఫిక్స్ అయిపోయి మనకు మనం బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుని బిజినెస్ లాస్ అయ్యి ఇంకోటి లాస్ అయ్యి ఇంకోటి లాంటేసి దానికన్నా కిందికి వెళ్ళలేకపోతున్నాం. దట్ ఈజ్ బెంచ్ మార్క్. అంటే నా బెంచ్ మార్క్ ఇది అని చెప్పి ఒకటి ఫిక్స్ చేసుకుని దాని మీద ఉంటున్నాం. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నా, 2-bedroom ఉన్నా, 3-bedroom ఉన్నా, 4-bedroom ఉన్నా, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా, విల్లాలు ఉన్నా, నువ్వు వండుకునేది ఒకటే బెడ్రూమ్, నువ్వు ఉండే వండుకునేది ఒకటే బెడ్. కానీ
నువ్వు విల్లా రేంజ్ నుంచి మళ్ళీ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కోలేవు, విల్లా రేంజ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోలేవు. ఇక్కడికి పోలేక బిజినెస్ లాస్లని లేకపోతే సడన్ పర్సనల్ లాస్ని ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోలేక సతమతం అవుతూ మానసికంగా కుంగిపోయి జీవితానికి అర్థం లేకుండా ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. లైఫ్లో ఒక స్థాయికి వచ్చాక మళ్ళీ కింది స్థాయికి వెళ్ళాలంటే, ఎగ్జాంపుల్ రేంజ్ రోవర్ X90 నుంచి 800DX వెళ్ళాలంటే, ఇది నా స్థాయి కాదు, ఇది నా మినిమం బెంచ్ మార్కు, నేను ఇంతకన్నా అయితే ప్రపంచం నన్ను ఏమనుకుంటుందో, నేను విల్లాలో ఉన్నా, విల్లా నుంచి మళ్ళీ 2 బెడ్రూమ్ ఫ్లాట్కి ఎట్లా షిఫ్ట్ అవ్వాలి, నా బెంచ్ మార్క్ విల్లా. లైఫ్లో ప్రతిదానికి మనకు తెలియకుండా మనం బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకొని నా స్టాండర్డ్ ఇది, నా రేంజ్ ఇది అని మనకు మనం ఫీల్ అయిపోయి లీస్ట్ మినిమం ఇంతకన్నా నేను నా లైఫ్ స్టాండర్డ్స్ని తగ్గించుకోను, ఇంతకన్నా నా లైఫ్ స్టైల్ని తగ్గించుకోను అని మనకు మనం ఫీల్ అవుతూ జనాలకు చూపించుకోవడానికి మానసికంగా కుంగి కుల్లి చచ్చిపోతున్నారు. జనాలు ఏమనుకుంటారో, ఇప్పుడు మొన్నటి వరకు బాగా బతికిండు, మొన్నటి వరకు పెద్ద విల్లాలు ఉన్నాడు, ఇప్పుడు 2 బెడ్రూమ్కి వచ్చిండు, మొన్నటి వరకు పెద్ద కార్లు ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 800కి వచ్చిండు, వీడు పని అయిపోయింది అని అందరు అనుకుంటారని, జనాలు మన గురించి నెగిటివ్గా మాట్లాడతారని, జనాలు మన గురించి ఏమనుకుంటారు అని, స్టాండర్డ్ లేకపోయినా ఆ బెంచ్ మార్క్ లెవెల్ మనది కాకపోయినా ఆ బెంచ్ మార్క్ మెయింటైన్ చేయడానికి పడే కష్టాలు నష్టాలు ఆర్థికంగా నష్టాలు మానసిక క్షోభ స్ట్రెస్ వీటన్నిటితోని డిప్రెషన్లోనే మానసిక వ్యాధులకు గురై చచ్చిపోతారు జనాలు. ఎందుకోసం బతున్నావు, ఎవడేమనుకుంటే నీకేంది, నీ సిచ్యువేషన్, నీ కంఫర్ట్, నీ దాన్ని బేస్ చేసుకొని చూడు. అంతేగాని జనాల కోసం నీ బెంచ్ మార్క్ దిగిపోవద్దు అని ఎప్పుడు ఫీల్ కాకు. నువ్వు ఎన్ని బెంచ్ మార్క్స్ ఎన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నా మనకంటూ ఒక అల్టిమేట్ బెంచ్ మార్క్ ఉంది, దట్ ఈజ్ అవర్ డెత్. నువ్వు ఏది ఏమైనా రిచ్ అయినా పూర్ అయినా బెంచ్ మార్క్ ఉన్నా 2 బెడ్రూమ్ ఉన్నా విల్లా ఉన్నా రేంజ్ రోవర్ ఉన్నా బైక్ ఉన్నా డిస్కవర్ ఉన్నా ఏదున్నా నీ డెత్ అనేది అల్టిమేట్ బెంచ్ మార్క్. అట్లాంటప్పుడు ఈ జనాలు నీ గురించి ఏమనుకుంటారో నీకు అనవసరం. లైఫ్ స్టైల్ గురించి, బెంచ్ మార్క్ గురించి సొసైటీ ఏమనుకుంటుందో నీకు అనవసరం. ఏది ఉంటే అది ఉంది, ఎంత ఉంటే అంత ఉంది, నీది నీకే ఉంటుంది. ఎవడు నీకు హెల్ప్ చేయడు, ఎవడు నీతో రాడు, ఎవడు ఏమనుకున్నా నువ్వు పీకేదేం లేదు, ఎవడేమనుకున్నా నువ్వు చేసేదేం లేదు, ఎవడేమనుకున్నా నీకు పోయేది కూడా ఏం లేదు. దయచేసి బెంచ్ మార్క్స్ సెట్ చేసుకోకండి. నీకు ఈరోజు ఏది ఉంటే అది ఉంది, ఎంత ఉంటే అంత ఉంది, ఇంకొకరితో కంపేర్ చేసుకోకు. బెంచ్ మార్క్ అంటే నువ్వు స్టాండర్డ్ పెట్టుకుంటావు, ఆ స్టాండర్డ్ పెట్టుకోకు. ఉంటే ఉండు, లేకపోతే లేదు. నువ్వు 2 బెడ్రూమ్ బెడ్ మీద పండుకున్నా బెడ్రూమ్లోనే ఒక బెడ్రూమ్లో అనుకుంటావు, 10 బెడ్రూమ్లు ఇండిపెండెంట్ అవుతాయని ఒక బెడ్రూమ్లో అనుకుంటావు. అంతే తప్ప నాకు అది అప్పుడు అంత ఉండే లాస్ అయిపోయింది కదా, లేకపోతే నాకు ఇంత ఉండే ఇది పోయింది కదా. ఏది పోయినా ఏది లేకపోయినా ఏది ఉన్నా ఏంది లేకపోతే బస్సుకు తిరుగు. అంతే తప్ప బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకొని ఆ బెంచ్ మార్క్ నేను స్టాండర్డ్ ఇది, నేను ఇంతకంటే తగ్గను, జనాలు నా ఇట్లా అనుకోవద్దు అని జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకు ఏది ఉందో అది ఉంది, నీకు ఏది లేదో అది లేదు, నీకు ఎంత ఉందో అంత ఉంది, ఎంత లేదో అంత లేదు. నీ బతుకునేది ప్రకృతితో, ఇతర జంతువులతో పోల్చుకో కానీ ఇతర మనుషులతో పోల్చుకోకు. థ్యాంక్ యూ.